గ్రామ సర్పంచ్ పదవి కోల్పోయే సందర్భాలు ఏంటి అన్న అంశాలు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. గ్రామ సర్పంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గ్రామ సర్పంచి ప్రజల చేత ఎన్నుకోబడతాడు కాబట్టి అతనిపైన మొదట అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఆస్కారం కానీ అవకాశం కానీ లేదు. సో అతనిపైన ఎలాంటి అవిశ్వాసం అనేది మనం చేయరాదు. సో గ్రామ సర్పంచి సందర్భాన్ని బట్టి గ్రామ పంచాయతీ ఆర్థిక సంవత్సరపు లెక్కలను తదుపరి సంవత్సరం 3వ క్వార్టర్లోగా అంటే మరుసటి సంవత్సరం డిసెంబర్ 31లోగా ఆడిట్ చేయని పక్షంలో తన పదవిని కోల్పోతాడు. సర్పంచి తన విధులను సక్రమంగా నిర్వహించినప్పుడు సర్పంచి పదవిని కోల్పోయే అవకాశం ఉంటుంది. తన యొక్క విధులు ఏమిటంటే, గ్రామంలో నీటి కాలువల పరిశుభ్రత, మురికి కాలువలకు సంబంధించిన పరిశుభ్రత పైన, అదేవిధంగా గ్రామంలో వచ్చేటువంటి నిధులను సరిగ్గా ఉపయోగించాలి. ఆ విధంగా గ్రామానికి సంబంధించిన విధులు సక్రమంగా నిర్వహించినట్లయితే అతని పదవి అనేది కోల్పోయడానికి అవకాశం ఉంటుంది. సర్పంచి గ్రామ సభలు నిర్వహించాలి, అతను నిర్వహించలేని పక్షంలో అతను ఈ పదవి కోల్పోయే అవకాశం ఉంటుంది. గ్రామ సర్పంచి తన అధికారాలను దుర్వినియోగం చేసినప్పుడు, అంటే గ్రామంలో ఉండేటువంటి వీధి లైట్లకు సంబంధించిన దొంగ బిల్లులు పెట్టడం కానీ, మురికి కాలువలు తీయకుండా కూడా మురికి కాలువలు తీసినట్టుగా అధికారులకు మనం చూపెట్టగలిగితే, అంటే దానిని దుర్వినియోగపరిచిన కింద అవినీతికి పాల్పడినప్పుడు, అక్రమాలకు అంటే గవర్నమెంట్కు సంబంధించిన భూములు కానీ ఏవైనా కానీ అక్రమాలకు పాల్పడినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను ఉల్లంఘించినప్పుడు జిల్లా కలెక్టర్ సర్పంచి పదవిని తొలగించవచ్చు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ కూడా సర్పంచి పదవిని తొలగించే అధికారం ఉంటుంది. అండ్ సర్పంచి గ్రామ సభల సమావేశాలను గత సమావేశం తేదీ నుంచి 180 రోజుల్లోగా ఏర్పాటు చేయనిచో తన పదవిని కోల్పోతాడు. అంటే 180 రోజులు అంటే నియర్లీ 6 మంత్స్. 6 మంత్స్ లోపు అతను, అంటే ఒక ఫస్ట్ గ్రామ సభ జరిగిందనుకోండి, తర్వాత 180 రోజులు 6 నెలల లోపు అంటే ఎలాంటి సభను నిర్వహించినట్టయితే అతను ఆ పదవిని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.